వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్, నేను రాజు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అధికారులు కొమ్ము కాయడం అనేది గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ జరుగుతూ వస్తుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చాలామంది ఐఏఎస్లు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు అని చెప్పేసి అడ్డగోలుగా గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే జీవోలను ఇచ్చినటువంటి పరిస్థితులు, అంతేకాకుండా కొంతమంది ఐఏఎస్ అధికారులు జైళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చెప్పినా సరే నిబంధనలు పక్కన పెట్టేసి ఐఎఎస్ అంటే ఐఏఎస్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది వైఎస్ హయాంలోనే బ్యూరోక్రాట్లు చవిచూసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఐపీఎస్ల అవస్థలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అడ్డగోలు జీవోలతోటి ఆయన ఏం చెప్పినా సరే ఓకే అన్నటువంటి ఐఏఎస్లు కొంతమంది జైలుకి వెళ్ళడం, మరికొంతమంది కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన కొడుకు ఐఏఎస్ను పక్కన పెట్టేసి ఐపీఎస్ని కేసుల్లో ఇరికిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపు 6 డజన్ మంది అంటే దాదాపు 6 మంది ఐపీఎస్లు ఈరోజు అనేక చిక్కుల్లో తగులుకున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారులైనటువంటి 2 ఐపీఎస్ అధికారుల మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళకి సంబంధించి రేపో మాపో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, అంతేకాకుండా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. మరోపక్క నటి జత్వానికి సంబంధించినటువంటి కేసులో 4 ఐపీఎస్లు అంటే దాదాపు 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సో ఈ 2 ఐపీఎస్లు కూడా చేసినటువంటి పనికి సంబంధించి ఇప్పటికే దాని మీద ఒక విచారణ జరిగింది. విచారణలో కూడా అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. అంతేకాకుండా ఈ ఐపీఎస్లు పరిధి దాటి పనిచేశారు అని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా లభించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ ఐపీఎస్లు కూడా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కు తగులుకునేటువంటి పరిస్థితి ఉంది. సో వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో నటి జత్వాని కేసు పక్కన పెట్టారు. అయితే ఇవాళ నుంచి కూడా ఆ కేసుని స్పీడప్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ రేపటి లోపల ఆ 2 ఐపీఎస్ల మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ఆ తర్వాత వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి బయట టాక్ వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎస్పెషల్లీ మరొక 2 ఐపీఎస్లకు సంబంధించి అంటే కడప జిల్లాలో పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు, అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో అప్పట్లో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతున్నాయో అవి కోర్టులో తస్కరించడం వల్ల జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో అందులో ఒక ఐపీఎస్ అధికారికి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి తాలూకా మూలాలు ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. సో ఈ అంశం కూడా ఆయన మెడకు చుట్టుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే తండ్రి హయాంలో ఏమో ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు. అయితే ఇక్కడ కూడా ఐఏఎస్లు ఉన్నారు, కాకపోతే వీళ్ళు చాలామంది కూడా పరిధి దాటలేదు అనేది ఒక విషయం పక్కన పెడితే, మరొకటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధిపతుల్ని, నాన్ ఐఏఎస్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన డిప్యుటేషన్ మీద తెచ్చుకున్న పరిస్థితి. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఐఏఎస్ అధికారి ఉండాలి. ఆ ప్లేస్లో ఐఏఎస్ని కాకుండా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఐడిఈఎస్ సంబంధించినటువంటి అధికారి ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టారు. అలాగే గనుల శాఖకు సంబంధించి ఒక ఆయన, అలాగే బ్యావరేజెస్ శాఖకు సంబంధించినటువంటి ఒక ఆయన, వీళ్ళందరూ కూడా బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు. చివరికి ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఐఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారిని తీసుకొచ్చి పెట్టాడు. సో కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఇరుక్కున్నారు, కానీ ఐఏఎస్లు అయితే ఇరుక్కోలేదు. కానీ ఐపీఎస్లు మాత్రం పాపం దాదాపు 6 డజన్ మంది ఈరోజు అవస్థలు పడుతూ ఉన్నారు. కేవలం వాళ్ళే కాదు, ఎవరైతే ఐపీఎస్లు చెప్పినట్టు విన్నటువంటి పోలీసులు కూడా ఇప్పుడు అవస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం కానీ రాజకీయ పరంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను కానీ చూసుకుంటే అందులో కంప్లైనెంట్స్ అందరూ కూడా పోలీసులే ఉంటారు. సో చంద్రబాబు నాయుడు మీద అంగళంలో జరిగినటువంటి ఘటన మీద అక్కడ పోలీసులు ఆయన మీద కంప్లైనెంట్ పోలీసులే. సో పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిలో అయితే మరీ దారుణం, ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చినటువంటి జనసేన నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి ఒక హెడ్ కానిస్టేబుల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో వీళ్ళ జాతకాలు కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం బయటికి తీస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో అప్పట్లో బ్యూరోక్రాట్లలో ఐపీఎస్లు అవస్థలు పడితే వైఎస్ హయాంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా కూడా
పోలీసు శాఖని నిర్వీర్యం చేసేటటువంటి స్థితికి తీసుకొచ్చాడు ఆయన హయాంలో. ఎస్పెషల్లీ అరడజనకు పైచిలకు ఐపీఎస్లు ఈరోజు అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి, జైలుకి వెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అందుకే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఏం చేయాలన్నా సరే ఐఆర్ఎస్ అంటే ఖచ్చితంగా అందరూ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ రెండు ఉదంతాలే సజీవ సాక్ష్యం.